అంతా సందడిగా ఆ గణనాథుని నిమజ్జనానికి తరలిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. సో మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతి రూట్ అంతా కూడా చాలా సందడి అయితే నెలకొంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్కి వస్తున్న వాహనాలన్నీ కూడా టూ లైన్లో పంపిస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలన్నింటినీ కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నిన్న సాయంత్రం నుంచే గణనాథుని మండపాల నుంచి వినాయకులన్నీ కూడా బయలుదేరాయి. సో కొద్ది మెల్లిగా గణనాథునికి వీడ్కోలు పలుకుతూ డ్యాన్సులు, కోలాహలం, నృత్యాలతో స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులంతా కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా కోలాహలంగా మారుతున్న పరిస్థితి అయితే మనకుంది. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఖైరతాబాద్ మహాగణపతి. దాదాపు 2 గంటల లోపు ఈ నిమజ్జనం, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. క్రేన్ నెంబర్ 4 దగ్గర అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఓవరాల్గా ట్యాంక్ బండ్ వైపే అందరి చూపు నెలకొంది, క్రేన్ నెంబర్ 4 దగ్గర వైపే అందరి చూపు నెలకొని ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పవన్ రైట్, శ్రీనివాస్, లాండ్ ఆర్డర్కి సంబంధించి అంటే పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన భద్రత, అదేవిధంగా సీసీ కెమెరాలు, తర్వాత డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తున్నారు కదా, ఏంటి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో హైదరాబాద్లో అంటే నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరగటానికి ఇప్పటికే ప్రతి చోట, ప్రతి గణనాథుని నిమజ్జనం చేసే ప్రతి క్రేన్ దగ్గర కూడా సీసీ కెమెరాలు సహా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నృత్యాలు చేసిన తర్వాత లేదా నిమజ్జన వేళలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్గా జరగటానికి ఇప్పటికే అధికారులు అనేక సమీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. సో ఏ క్రేన్ నెంబర్ దగ్గర ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇమీడియట్గా ఆ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఆ స్పెషల్ ఫోర్స్ వచ్చేటట్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈసారి మనం చూసాం ఎర్లీ నిమజ్జన ఆపరేషన్తో ఈసారి తొందరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అనే ఆ కోణంలో పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆ బందోబస్తులో నిమగ్నమై ఉంది. గణనాథుని శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అనే ఆ కోణంలో పోలీసులు ఇప్పటికే అనేక రివ్యూలు కూడా నిర్వహించారు. సో మొదటిసారిగా ఈసారి ఎర్లీ ఆపరేషన్ నిమజ్జన పేరుతో ఈసారి నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అయితే మిగతా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతుంది అనే కోణంలో గత 3-4 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణనాథుని త్వరగా నిమజ్జనం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం సమయంలో వేల మంది భక్తులు ఆ దృశ్యాన్ని చూసేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకవైపు ట్యాంక్ బండ్కి ఒకవైపు పూర్తిగా బారికేడ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది పవన్. సో మొత్తంగా భారీ సైజు అంటే పెద్ద గణనాథులు అయితే ఇప్పుడిప్పుడే ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నాయి, వేగంగా ఆ నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ప్రతి క్రేన్ దగ్గర కూడా నిమజ్జనం, గణనాథుని నిమజ్జనం ఈజీగా ఉండేందుకు క్రేన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో అటు పోలీసు యంత్రాంగం, ఇటు జిహెచ్ఎంసి, అన్ని శాఖల భారీ విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి వస్తూ ఉన్నాయి. పోలీసులంతా కూడా పద్ధతిగా గణనాథులను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు కూడా చాలా అద్భుతమైన డెకరేషన్తో గణనాథుని నిమజ్జనానికి తీసుకొచ్చారు. సో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా హైదరాబాద్లో అంటే నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరగటానికి ఇప్పటికే ప్రతి చోట, ప్రతి గణనాథుని నిమజ్జనం చేసే ప్రతి క్రేన్ దగ్గర కూడా సీసీ కెమెరాలు సహా భారీ